మళ్ళీ ఆదివారం అయింది మన వారాంత ప్రాజెక్ట్ నాయకుడు ఆటవిడుపుగా ఈ రోజు మళ్ళీ విజయవాడ రావడం జరిగింది ఆయన వచ్చి చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఆయన ఎంతసేపు ఏంటంటే ముందు కూర్చున్నటువంటి కార్యకర్తలకు గాని లేదా కూర్చుని రాసుకుంటున్నటువంటి పాత్రికేయ మిత్రులకు గాని లేదా షూట్ చేస్తున్నటువంటి అంటే కెమెరాలో రికార్డ్ చేస్తున్నటువంటి టెలివిజన్ పాత్రికేయ మిత్రులకు గాని లేదా అది తద్వారా టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలకు గాని అందరికీ మతిమరుపు ఉంటది ఎవరికి ఏమీ గుర్తుండదనేటువంటి భ్రమలో ఉండే రాజకీయ నాయకుడిగా ఈ వారాంతపు రాజకీయ నాయకుడు అంటే వీకెండ్ పొలిటీషియన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భ్రమలో ఉన్నాడేమో భ్రమిస్తున్నాడేమో అని చెప్పని మనకి రోజు అనిపిస్తూ ఉంటది ఇవాళ జరిగినటువంటి సుదీర్ఘ ఓకదంపు ఉపన్యాసం కూడా మనకు అలాగే అనిపించేది।